Hi everyone, welcome to my channel Knowledge Delivered. This is Deepika. సర్వ జనాల యొక్క విఘ్నాలు తొలగించేవాడు వినాయకుడు. మన రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధి వినాయక క్షేత్రం అయినవెల్లి సందర్శనం పరమ పావనం. ఈ క్షేత్రంలో సాక్షాత్తు సిద్ధి వినాయక స్వామివారు కొలువై ఉన్నారు. సుందర ప్రశాంత వాతావరణంలో కోనసీమ అందాలు ప్రతిబింబించే అయినవెల్లి శ్రీ సిద్ధి వినాయక ఆలయ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అమలాపురానికి 12 కిలోమీటర్లు, రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం. పచ్చని కోనసీమ అందాలతో ఉన్న ఈ ప్రదేశంలో సాక్షాత్తు శ్రీ సిద్ధి వినాయక స్వామివారు ఆలయం కొలువై ఉంది. పచ్చని చెట్లు, పిల్ల కాలువలు, పంట పొలాలు, అంతేకాకుండా కోనసీమ అందాలకు ప్రత్యేకమైన కొబ్బరి చెట్లు ఈ మార్గంలో దివ్యమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయానికి సమీపంలోనే గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ సిద్ధి వినాయకుణ్ణి భక్తిగా తలుచుకుని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ అయినవెల్లి గణపతికి గరికి పూజలన్నా కొబ్బరికాయ ముక్కులన్నా ఎంతో ఇష్టం. అందుకే ఈ క్షేత్రం గరిక పూజలకు కొబ్బరికాయల ముక్కులకు పెట్టిన పేరయ్యింది. 14వ శతాబ్ది కాలంలో శంకరాభట్ట సంస్కృతంలో రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర గ్రంథంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. క్రీస్తు శకం 1320లో శ్రీపాద శ్రీ మల్లాది బప్పన్న వాదనలు అయినవెల్లి క్షేత్రంలో స్వర్ణ గణపతి మహాయజ్ఞం జరిపించినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో చివరి హోమంలో ఆహుతులను అందించుకోవడానికి సాక్షాత్తు ఈ సిద్ధి వినాయకుడే స్వర్ణ కాంతులతో వచ్చి అందరికీ దర్శనమిచ్చాడని చెబుతారు. ఈ సిద్ధి వినాయక స్వామివారికి ప్రతినిత్యం రుద్రాభిషేకాలు, అష్టోత్తర పుష్పార్చన, పుస్తక పూజ, అన్నప్రశ్న, అక్షరాభ్యాసాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఉభయ చవితి తిథుల్లోనూ, దశమి ఏకాదశి తిథుల్లోనూ, పర్వదినాలలోని ఈ స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి. శంకటహర చతుర్థి నాడు శ్రీ స్వామివారికి ప్రత్యేకంగా గరిక పూజలతో పూజ చేస్తారు. వీటితో పాటు సకల ఇతిబాధ నివారణార్థం శ్రీ మహాలక్ష్మి గణపతి యాగం కూడా చేస్తారు. వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. పండ్ల రసాలతో అభిషేకాలు మరియు సప్త జీవనదులు అంటే గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి జలాలతో కూడా జలాభిషేకాలు జరుగుతాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం విద్యార్థుల కోసం అంటే 10th క్లాస్ పరీక్షలు ముందు ఫిబ్రవరి 2-3 వారాలలో దాదాపు 100,000 పెన్నులు శ్రీ స్వామివారికి అభిషేకం చేసి వాటిని విద్యార్థులకు ప్రసాదంగా ఇస్తారు. విశాల ప్రాంగణం గల ఈ సిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాకారంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర ఆలయం, శ్రీ భూసమేత కేశవ స్వామి ఆలయం, ఈశాన్య భాగంలో కాలభైరవ స్వామి ఆలయం ఉన్నాయి. అయ్యప్ప స్వామివారి దర్శనం కూడా లభిస్తుంది. అందుకే ఈ ఆలయంని పంచయాతన క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఎందరో ప్రముఖులు తమ కార్యాలు మొదలుపెట్టే ముందు ఈ సిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుని వెళ్తారు. మొక్కుల రూపంలో సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు 20 లక్షలు దాటే ఉంటుంది అని అంటారు. ఈ స్వామివారు తన కృప కటాక్షాలతో భక్తులు కోరికలు తీరుస్తారు. స్వయంభూగా వెలిసిన గణపతి ఈ అయినవెల్లి సిద్ధి వినాయక క్షేత్రం. ఓం ఘం గణపతయే నమః. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ సింబల్ టు గెట్ మై లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఆల్.